హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రేచల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేచల్ తెలుగు వ్లాగ్. సో మీకు అందరికీ తెలుసు ఇంటికి వెళ్తున్నామని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే మైసూర్కి వచ్చామండి బస్ కోసం. మేము వెయిట్ చేస్తున్నాం అన్నమాట, బస్ ఇంకా రాలేదు. సో వచ్చాక బస్ లోపల కూడా నేను మీకు వీడియో తీసి పెడతాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ అక్కడ వీడియో నేను సెప్టెంబర్ 10th షూట్ చేస్తున్నానండి, సాటర్డే. అండ్ టైం వచ్చేసి 6 అవుతుందన్నమాట. మేము ఎక్కాల్సిన బస్ అయితే ఇంకా రాలేదు. సో దానికోసం అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాము. దియాన్షిక, దియాన్షిక బాయ్ బాయ్. సరే, వారం రోజులు మీ ఉండట్లేదుగా, నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇప్పుడు నిజం చెప్పు, నిజంగా చెప్పు, కెమెరా తీసేస్తున్నా చెప్పు. చాలా బాధగా ఉంది. ఎప్పుడు మేము బస్ వచ్చేసి వైట్ ఆరెంజ్ ట్రావెల్స్ అనేది బుక్ చేసుకుంటామండి, కానీ ఈసారి బ్లాక్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ అయినా సరే పర్వాలేదు, మాకు అంతా కూడా చాలా క్లియర్గా అండ్ మంచి ఫెసిలిటీతో ఉంది. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి మనం బస్సు కింద లగేజ్ పెట్టుకునే ప్లేస్ అన్నమాట. సో మన సీట్ నెంబర్ చెప్పి మనం ఎక్కడ దిగుతామో మన డెస్టినేషన్ చెప్తే దాన్ని బట్టి వాళ్ళు పెడతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఆన్లైన్ టికెట్ బుకింగ్ కాబట్టి, సో మనం ఎన్ని సీట్స్ అనేది బుక్ చేసుకున్నాం అండ్ ఆ సీట్ నేమ్ అండ్ సీట్ నెంబర్ కూడా చెప్పాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకి బస్సు లోపలికి అనేది చెప్పేసి తీసుకెళ్తారనమాట. అండ్ ఇక్కడ మీరు మొత్తం చూస్తున్నారు కదా, సో ఫుల్ లైట్స్ అయితే వేయలేదండి. టైం అప్పటికే 6:30 అయిపోయింది కాబట్టి, సో మ్యాక్సిమం లైట్ థీమ్తో అనేది వాళ్ళు మెయింటైన్ చేశారు. అండ్ బస్సు వచ్చేసి చాలామంది కూడా ట్రావెల్ చేసే ఉంటారు, బట్ కొంతమంది మందికి తెలియదు కదా, సో అందుకని చెప్పేసి ఈ వీడియో నేను మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నాను. బస్సు లోపల నుంచి షూట్ చేశానండి, అండ్ దియాన్షిక రియాక్షన్ ఎలా ఉంటుందా అని చెప్పేసి. సో గ్లాసెస్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి తనకి బయట మనుషులు కనిపిస్తున్నారు. సో అందుకని చెప్పేసి తన ఫీలింగ్ ఎలా ఉందంటే ఎక్కడో ఒక సంథింగ్ వెళ్తున్నామని చెప్పేసి అయితే తనకి అర్థమైపోయింది. సో అందుకని చెప్పేసి కొత్తగా బాయ్ చెప్పడం కూడా నేర్చుకుంది. సో బస్సు వచ్చి ఇలా ఉంటుందండి మేము కూర్చునేది. అండ్ ఇటు వచ్చేసి ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు, ఇది ఛార్జర్ అన్నమాట, ఆటోమేటిక్ ఛార్జర్. ఇక్కడ 2 వచ్చేసి 2 లైట్స్ ఉన్నాయి. అండ్ ఎవరికి వాళ్ళకి వాళ్ళే తల దుండ్లు అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ కప్పుకోవడానికి బెడ్షీట్స్ అవన్నీ కూడా ఇస్తారు. కూర్చోవాలంటే దీనికి ఆనుకొని కూర్చోవచ్చు. ఈ బటన్స్ ఇవన్నీ కూడా టీవీ అన్నమాట. సో ఇవి లైట్స్, ఇవి ఇక్కడ బటన్స్ ఉంటాయి. అండ్ ఈ రెండు టీవీస్ మనం కావాలంటే వైఫైతో కనెక్ట్ చేసుకొని చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనం ఏదైనా హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి ఇచ్చారు. అండ్ ఇదైతే ఏసీది, తగ్గించుకునేది పెంచుకునేది. సో చూసారు కదా ఇలా ఉంటుంది మొత్తం లోపల, మొత్తం బస్ అంతా. సో దియాన్షిక అయితే పాపం అంతా క్లోజ్ చేసినట్టుంది కదా, అందుకే ఆడుకుంటుంది. ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నమాట. సో మేము కూర్చున్నది అయితే మొత్తం ఎమర్జెన్సీ ఎగ్జిట్. సో కర్టన్స్ కూడా ఇస్తారు, మనకు వద్దనుకుంటే క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడే బస్ అనేది స్టార్ట్ అయింది, కదులుతుంది. ఇటు సైడ్ మొత్తం ఆపోజిట్ మొత్తం గోల్డ్ షాప్సే ఉంటాయండి, చాలా బాగుంటుంది. వరుసగా గోల్డ్ షాప్సే ఉంటాయి. మేమైతే కొంచెం రిలాక్స్ అయ్యామండి, బస్ ఇప్పుడు ఎక్కాం కదా. సో మీకు ఆల్మోస్ట్ నేను అంతా చూపించానని అనుకుంటున్నాను. సో నా ఎంతమాలు కనిపిస్తున్నాయి, ఫోన్ పెట్టుకోవడానికి పౌచ్ అని చెప్పాను కదా. సో ఇటు సైడ్ కూడా కర్టన్స్ అనేవి ఉన్నాయి, అండ్ అటు సైడ్ కూడా కర్టన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మేమైతే 3 సీట్స్ అనేవి బుక్ చేసుకున్నామండి, అండ్ 2 వచ్చేసి కంబైన్డ్ అండ్
ఇంకోటి ఆ పక్కన వచ్చేసి సింగిల్ అన్నమాట. సో మేము ముగ్గురం ట్రావెల్ చేస్తున్నాం కదా, అండ్ అసలు నేను మీకు చెప్పడమే మర్చిపోయాను. సో దియాన్షిక బర్త్డేకి ఒక 20 డేస్ అలా ఉందనంగా సో నేను దియాన్షికతో పాటు ఊరికి వచ్చేస్తున్నాను అనమాట. సో మా హస్బెండ్ అయితే రావట్లేదు, లీవ్స్ అనేవి దొరకలేదు. సో అందుకని చెప్పేసి అంటే 20 డేస్ అంటే 20 డేస్ కాదు, నేను 15 డేస్ ముందు వస్తున్నాను. సో మా హస్బెండ్ ఇంకొక 1 వీక్ అక్కడ ఉండి ఎగ్జాక్ట్కి రోజు సాటర్డే అనమాట, అండ్ ఇదే డేనా మళ్ళీ నెక్స్ట్ వీక్ అనేది బయలుదేరుతారు. బస్ ఎక్కాం కదండి. సో ఆరెంజ్ వాళ్ళు మనకి వాళ్ళే వాటర్ బాటిల్ అండ్ తినడానికి స్నాక్స్ లాగా మనకి ఇస్తారనమాట. సో మాకు కూడా ఇచ్చారు, అండ్ అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో మేమిద్దరం ఉన్నాం కాబట్టి మాకు 2 ఇచ్చారు, అండ్ వాటర్ బాటిల్స్ కూడా 2 ఇచ్చారు, అండ్ అక్కడ కూడా ఒకటి ఇచ్చారనమాట. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాను. ఫుడ్ అయితే మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నామండి, అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 7:20 అవుతుందన్నమాట. సో వాళ్ళు ఆపుతారు 8:30, 9 ఆ టైంకి ఆపుతారు. సో ఇప్పుడు కొంచెం స్నాక్స్ తిన్నాం కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ఆపుతారో అప్పుడు తిందామని అనుకుంటున్నాము. సో చూద్దాం వాళ్ళు ఎప్పుడు ఆపుతారో. మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేసి ఫ్రైడ్ రైస్ ఒకటి తెచ్చుకున్నామన్నమాట ముగ్గురికి, అండ్ చపాతీలు కూడా తీసుకొచ్చాను. సో ఫ్రైడ్ రైస్ అంత స్పైసీగా ఏం చేయలేదు, దియాన్షిక కూడా తింటుంది కదా అని చెప్పి, అండ్ తనకు కూడా ఎప్పుడన్నా పెట్టచ్చు కదా అని చెప్పేసి బిస్కెట్స్, సో అవన్నీ కూడా తీసుకొచ్చాను. డిన్నర్ బ్రేక్ అనేది ఇచ్చారండి, కిందకి వెళ్తున్నాము ఇప్పుడు చూపిస్తాను. దాబాస్ దగ్గర ఆపుతారు, రోడ్ సైడ్ ఉన్న దాబాస్ దగ్గరికి. సో తినాలనుకుంటే వెళ్ళి తినొచ్చు, లేదు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని ఇక్కడ ఆగి తినేసి దిగొచ్చు అనమాట. సో మేమైతే తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు వాష్రూమ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్ అనేది బస్ ఎక్కాల్సి ఉంటుంది. డిన్నర్ బ్రేక్ అండి, టైం వచ్చేసి 8:15, 8:30 అలా అవుతుందన్నమాట. సో బస్సులో మేము ఆల్రెడీ తిన్నాము, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం కాబట్టి, అండ్ ఇప్పుడైతే వాష్రూమ్స్కి వెళ్ళి మళ్ళీ తిరిగి బస్ ఎక్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఎప్పుడు ఈ దాబా దగ్గర ఆపారండి, బట్ ఇదే ఫస్ట్ టైము. అండ్ కొంచెం దూరం వెళ్తే ఇంకో దాబా ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక ఫిష్ అక్వేరియం చూసాము మేము. లోపలికి వెళ్దామా, అక్కడ ఫిష్ అక్వేరియం ఒకటి పెట్టారండి చూపిస్తాను, వెళ్దామా. డిన్నర్ బ్రేక్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 20 to 30 మినిట్స్ అనేది ఉంటుందండి. సో మనమంతా ఈ టైంలో డిన్నర్ అనేది చేస్తే మళ్ళీ తిరిగి బస్సులో అందరూ వచ్చారా లేదా అని చెప్పేసి చూసుకొని స్టార్ట్ చేస్తారు. సో నేను ఎక్కువ క్లిప్ తీయలేదండి, తినేసాక కొంచెం నాకు నిద్ర వచ్చింది, టైర్డ్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుందండి మార్నింగ్, అండ్ ప్రజెంట్ మేమైతే ఒంగోలులో ఉన్నామన్నమాట. అండ్ విజయవాడ రావడానికి ఎంత లేదన్నా ఒక 11 ఆ టైం అవుతుంది. మార్నింగ్ 5 ఆ టైంకి బస్ అనేది ఆపారనమాట. సో వాష్రూమ్స్కి ఏమన్నా వెళ్ళాలనుకుంటే సో వెళ్ళి రావచ్చు. సో నేను ఒక్కదాన్నే వెళ్ళానండి, అండ్ దియాన్షిక పడుకుందనమాట ఆ టైంలో. ఇప్పుడు మార్నింగ్ తెలుసు కదా చాలా క్విక్గా లేచేస్తుంది మార్నింగే.
లాంగ్ జర్నీస్ అంటే నాకు చాలా చాలా బోరింగ్గా ఉంటుందండి. సో దాన్ని అవాయిడ్ చేయడానికి అని చెప్పేసి సో మేము బాటిల్ గేమ్ అండ్ నెక్స్ట్ లూడో గేమ్ సో అలా ఆడి కొంచెం టైంపాస్ అనేది చేసేసామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకో విషయానికి వస్తే టోల్ గేట్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో వన్ స్టేట్ నుంచి అనదర్ స్టేట్కి వెళ్ళేటప్పుడు మనం ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ 15 to 20 వరకు మనం మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో బస్సు కూడా అంతేనండి, నాకైతే కొంచెం పాపం అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే సో ఈ టోల్ గేట్స్ కూడా అన్నీ ఇంక్లూడింగ్ మన టికెట్ మనీ నుంచే వాళ్ళు చేస్తారన్నమాట. ఫైనల్లీ 18 అవర్స్ ఒక బస్సులోనే మేము బందీ అయిపోయి ఇప్పుడే విడుదల కానున్నాం అన్నమాట. అండ్ వచ్చేసిందండి విజయవాడ. ఇది మీకు అందరికీ తెలుసు ప్రకాశం బ్యారేజ్ అని. సో దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ టెన్ సర్కిల్ దగ్గరే మేము దిగుతాము. మళ్ళీ విఆర్ ఇన్ విజయవాడ అండి. సో ఆల్మోస్ట్ 3.5 మంత్స్ తర్వాత సో వస్తున్నామన్నమాట. అండ్ వచ్చి రాగానే లగేజ్ అనేది తీసుకోవాలి, మళ్ళీ మన సీట్ నేమ్స్ అవన్నీ చెప్పి. అండ్ తర్వాత మా డాడీ మమ్మల్ని తీసుకెళ్ళడానికి అని చెప్పేసి సో విజయవాడ వచ్చారు కార్ తీసుకొని. అండ్ ఐ హోప్ అండి ఇక ఈ వీడియో ఇంతే. అండ్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇంటికి వచ్చాను కాబట్టి చాలా మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకి తీసుకురావాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మీరు మా వీడియోస్ని చూడగలుగుతారు కదా. సో అంతేనండి ఈ వీడియో. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.